కరెంట్ అని కాంగ్రెస్ వాడు మాట్లాడితే ఏమన్నా కొద్ది ఇజ్జత అనిపినా వానికి? ఎట్లుండే పరిస్థితి అన్నాడు 2014 పూర్వం ఎట్లుండే? మన కడెంకాడనో మన దిలావర్పూర్లనో ఎవరన్నా మనకు తెలిసిన ఒక పెద్ద మనిషో కులపాయననో చుట్టపాయననో చచ్చిపోతే ఎట్లుండే ఆ రోజు పరిస్థితి? మనం కదా ఫోన్ చేసింది కరెంటోళ్లకు, అన్నా మా కులపాయన చచ్చిపోయిండు, పెద్ద మనిషి చచ్చిపోయిండు, బాయికాడికి పోతున్నాం, ఇప్పుడే కాలేసినాం, బాయికాడికి పోతున్నాం, తెర ఒక 15-20 నిమిషాలు కరెంటు స్నానాలు చేయకపోతే ఇళ్లకు రానియరు అని బతిమలాడుకున్న రోజులు వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో బుద్ధి చెప్పండి కాంగ్రెస్ పార్టీకి, గట్టిగా ఓట్లతో బుద్ధి చెప్పండి భారతీయ జనతా పార్టీకి. నేను చెప్పేది వాస్తవం కాదా? ఆనాడు కరెంటు అంత ఘోరంగా లేకుండేనా? రోజుకు 6 గంటల కరెంట్ అన్నారు. ఎన్నడన్నా ఒక్కసారి 6 గంటలు ఇచ్చిన చక్కగా? 3 గంటలు ఒకసారి, 3 గంటలు ఇంకోసారి. ఎన్నడొక్కసారి వరుసగా 6-7 గంటలు ఇచ్చింది లేదు. పారినమడే వారాలే మళ్ళా 3-3 గంటల కిస్తుల కరెంట్ ఇస్తే పంటలు ఎండిపోవాలి. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, ఆనాడు ఎరువుల కోసం, విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట, ఎరువుల దుకాణాల ముంగట చెప్పుల లైన్లు. ఇది చెప్పేది తప్ప? ఇది ఆనాటి పరిస్థితి కాదా? ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇవాళ ఉన్నదా పరిస్థితి? కడుపు నిండా ఇవాళ కరెంట్ ఇస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? తెలంగాణ వచ్చినాక మన కరెంటు సరఫరా బాగైన మాట వాస్తవం కాదా? మీ నిర్మల్లోనే 400 KV సబ్స్టేషన్ రాలేదా? 1000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఈరోజు మీ నిర్మల్ జిల్లాలో చిన్న పెద్ద అన్ని సబ్స్టేషన్లు కలిస్తే 1000 కోట్ల పైచిలకు ఖర్చు చేసిన మాట వాస్తవం కాదా? ఒక కరెంటు కోసం